Thank you. Vijayawada Nagara Vasuliki Chatta or Samasaga Marte, Vijayawada Nagara Vasuliki, Singhanagar Pranta Vasuliki, A Chatte, Okapen, Upadravanga Manit, Pariskinthi. Dadapuka Nagaramlo, Chattanu Tarlinchatu Oka Vidhanamlo, Oka Shastri Mainatuvanti Paddhati Lekapovadam, Adhevidhanga Tarlinchatuvanti Chattani, Ekkada Velantundi Oka Spashtamainatuvanti Avagahana Lekapovadam, Sthalalu Lekapovadam, Vijayawada Nagaraniki Pariskinthi Samasyaga Undi. Aite ee Nepathyamlo, Tarlinchatuvanti Chattanu Tisukoni Velli Nagara Sivalayamlo, Ledha Aa Patapadu Unnatuvanti Prantallo Unnatuvanti Adhikarulu, Chattanu Vadilinchukune Disalu Kaadu, Ee Chattanu Tisukoni Velli Excel Plant Singhanagarlo Vettantoti Akkada Unnatuvanti Pranta Vasulanta Kuda Singhanagarlo plant lo unnatundi chattanta kuda tagalabadipoyi bhayankaramaina durgandham vedaltundi dadapu chuttupakkala unnatundi velaadi prajalaku velaadi kutumbalani kuda chaala teevasthayilo aswasthata gurutundi dadapuga ubbasamam asthama madhyadhika ubbudithulu vedaltundi pedda ettuna ibbandi padatundi paristhiti kanipistu undi endukante ippatike excel plant moosivesina danni taralinchakunda chetta veyadam akkada aapakunda janavasala madhya nivasala madhya chetta veyadamtho akkada unnatundi prajalu chaala teevasthayilo ibbandi ledukuntaru deenipaina manthodi maatladenduku sthanikanga samasyalu edukunnatundi mahilalu manthodi vaadu maatladam cheppandamma dadapu ee samasya entha kaalam undi meekosam adhikarulu em cheptaru నగరంలో నడిబొడ్లో నివసిస్తున్న వాళ్ళని తీసుకొచ్చి నగర శివారు ప్రాంతంలో పడేశారు. ఈ నగరంలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఎక్సెల్ ప్లాంట్లో వేసి చెత్త ద్వారా కణి తయారు చేస్తామని చెప్పేసి ఒకటి ఫ్యాక్టరీ పెట్టామని చెప్పేసి ప్రజల్ని నమ్మించి వాళ్ళ ఇష్టానుసారం చెత్త వేయడం జరుగుతుంది. ఈ చెత్త వల్ల విపరీతంగా ప్రతి ఇంట్లో కూడా జ్వరాలు ఏ ఇంట్లో చూసినా జ్వరాలు రావడం జరుగుతుంది. ఈ చెత్త వల్ల వాటర్ కూడా కాలుష్యం అయ్యి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఒక్కొక్కరికి కిడ్నీ సమస్యలు కూడా ఏర్పడటం జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ఈ గాలి వల్ల కూడా సామాన్లు నల్లగా అయిపోవడం అలా విపరీతమైన తేడా వచ్చేసి వాళ్ళకి ఆరోగ్యరీత్యా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో రోగాలు పాలైపోతున్నారు. కమిషనర్లు వస్తున్నారు మీకెందుకు చెత్త తీసేస్తాం అంటున్నారు, కానీ కమిషనర్ మారుతున్నారు కానీ పద్ధతులు మాత్రం మారట్లేదు. ఇదే విధంగా ఈ సమస్య మీద అక్కడ ఉన్న స్థానికులు అందరం కలిసి ఎన్ని విధాలుగా చెప్పినా నైట్ పూట టెంట్ వేసుకుని అక్కడ మాకు ఈ చెత్త వద్దు, ఈ చెత్త ఇక్కడ నుంచి తీయండి, లేదంటే మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి అని చెప్పేసి ఎన్నో విధాలుగా నగరపాలక సంస్థకి చెప్పినా అధికారులు రావటం బుటకం మాటలు చెప్పడం తప్ప వాళ్ళు ఏ పని చేయటం లేదు. ఇలా జరుగుతూ ఉంటే మాత్రం రాను రాను వాళ్ళకి ఎలాగో శ్మశానం మధ్యలోనే ఉంది కదా, ఇంకా దూరం వెళ్ళే పని లేదు, వీళ్ళని అదే విధంగా తొలగించవచ్చు అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది మాకు. చెప్పండి అమ్మ, దాదాపు చిన్నపిల్లలు చంటిపెట్టలేదు కనుక చాలా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది, అది వాస్తవం. ఈ మాట మాత్రం నిజంగా వాస్తవమేనండి. సింగనగర్ ప్రాంతంలో సుమారు 100,000 మంది ప్రజలు దాకా జీవిస్తూ ఉన్నారు. అటువంటి ప్రజలందరూ కూడా ఈ చెత్త సమస్య వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షం వచ్చిందంటే కనుక చెత్త కుళ్ళిపోయి రకరకాల చర్మ వ్యాధులు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ స్కిన్ ఎలర్జీ లాగా ఒంటి మీద దద్దుర్లు వచ్చి ఆ గాలి వాతావరణంలో కలిసిపోయి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలంతా విషపూరితంగా తయారైనవి. దానివల్ల పిల్లలు పెద్దలు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పాలు పడతా ఉన్నారు. ఈ ఆస్తమా లాంటివి వచ్చి అక్కడ అసలు ఉండలేక సొంత ఇళ్ళు అయినా సరే ఖాళీ చేసి చాలా ఇళ్ళకి కూడా బోర్డులు తగిలిచున్నాయి, ఇల్లు అద్దెకి ఇవ్వబడును అనేసి. అంటే అద్దెలు ఉండటానికి కూడా అక్కడ ఎవరో ఇష్టపడతలేదు. సమస్య అంత తీవ్రంగా ఉంది. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో ఉన్న కుక్కల్ని అన్నింటినీ తీసుకొచ్చి ఊరు చివరి నాది ఆ డంపింగ్ చెత్త దగ్గర వదిలేస్తున్నారు. దానివల్ల కూడా కుక్కలు విపరీతంగా అక్కడ పెరిగిపోయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కుక్కలు కరిచి అక్కడంతా కుక్క కాటుకు గురయ్యే వాళ్ళు బాగా ఎక్కువ మంది అయ్యారు. ఈ చెత్త సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఇంతమంది ప్రజలు ఆ సమస్యను గురించి బాధపడుతున్నా కూడా స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఎవరూ కూడా దాని గురించి పట్టించుకోకపోగా ప్రజల్ని వాసన అంత బాగా వస్తుంది అది ఇదని ఎద్దేవా చేసినట్టు మాట్లాడతాము. అక్కడ నిరసన తెలియజేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు విమర్శించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా నాయకులు సిగ్గుపడాల్సిన విషయం. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రజలు ఇంత వాళ్ళంత అసమర్థులైతే కానీ ఇంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా ఆ సమస్యని పరిష్కారం ఉన్న సమస్యను కూడా వాళ్ళు పరిష్కరించలేక చోద్యం చూస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకుల్ని మేమందరం అక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించవలసిందిగా కోరుతున్నాం. చెప్పడం దాదాపు ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటా ఉన్నారు, ఆ ప్రాంతం వదిలిపెట్టి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇది ఎదురవుతుందా లేదంటే అధికారులు పరిష్కరిస్తాను నమ్మకం ఉందా? ఇప్పుడు సొంతిళ్ళోళ్ళు ఉంటారండి, ఎట్టాగెళ్తాం మేము? అద్దెలు కట్టుకోవాలంటే బోళ్ళేసి డబ్బులు, అద్దెలు కట్టుకోలేని పరిస్థితి. అసలు గర్భిణీ స్త్రీలు ఉన్నారండి, గర్భ కడుపుతో ఉన్న వాళ్ళు అసలు ఎంత బాగా ఇబ్బందులు పడుతున్నారంటే ఆ వాసనకి తింటాక ఇంచుకోలేక వాంతులు చేసుకుంటా. మరి పుట్టింటికి వెళ్దామంటే వాళ్ళ పరిస్థితులు బాగాలేదు, తీసుకెళ్లి పుట్టింట్లో పెట్టుకుంటాకి. నిన్న కాక మొన్న ఒక పాప పుట్టింది అక్కడ, అసలుకి ఆ ఖాళీ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. పాపకి అసమ వచ్చేసింది, చిన్న పాప ఇంట్లోనే ప్రసవించింది. తీసుకుని వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆసుపత్రిలో జాయిన్ చేస్తే వాళ్ళేమో 30,000 ఖర్చు అవుతుందని చెప్పారు. 30,000 ఎక్కడి నుంచి చేస్తారండి వాళ్ళు?
తేలాక ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఆ వాసనకి తట్టుకోలేనంత పరిస్థితి. ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు, ఓట్లు అయితే అడగటాక అయితే మా ఇళ్ళకి వస్తారు, ఓట్లు వేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు తిరిగి చూసే వాళ్ళు ఎవరో లేరు. ఎవరండి చూస్తున్నారు అక్కడ? రేపు ఓట్ల కోసం వస్తే అందరూ సైనికులు అందరు కలిసి ప్యానీలు కొట్టాలని కోరుకుంటున్నానండి నేను. అది మీరు చెప్పండి, ఇంత ఇంత పెద్ద ఎత్తున దాదాపు 100,000 మంది ప్రజలు సమస్య ఎదుర్కొంటా ఉంటే నాయకులు ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్నారనేది కొంచెం అది ఇబ్బందికరమైన పరిస్థితి. నాయకులు కూడా 100,000 మంది ఓట్లు కావాల్సిన పరిస్థితి ఉంది కదా. దీనికి వాస్తవంగా ఆ ప్రాంతంలో ఉన్నది శ్రీరామ్ ఎనర్జీ కానీ ఎక్సెల్ ప్లాంట్లు కానీ ఒక వాస్తవంగా మూతబడిన కంపెనీలో ఈ చెత్త డంప్ చేస్తున్నారు. వాస్తవంగా అయితే ఇది ట్రాన్స్ఫర్ స్టేషన్ మాత్రమే. ఇది ట్రాన్స్ఫర్ స్టేషన్ అన్న సంగతి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అధికార యంత్రాంగం కానీ నగరపాలక సంస్థ వారికి అందరికీ తెలుసు. కానీ తెలిసి కూడా దొంగచాటున దొంగతనంగా తీసుకొచ్చి అక్కడ ప్రజల్ని మభ్యపెట్టి కూడా ఆ ప్రాంతాల్లో చెత్త డంప్ చేస్తున్నారని చెప్పేసి అంటే ఒక రకంగా ఉద్దేశపూర్వకంగా ప్రజలందరినీ మోసం చేయడం అని చెప్పేసి మా అభిప్రాయం. దాంతోపాటుగా రెండోది ప్రజలు 100,000 మంది కుటుంబాలకు ఉన్నటువంటి వాళ్ళు అల్లో పిల్లలతో పాటు అల్లో లక్షణాలు అని చెప్పేసి ఏడిచి రోడ్ల మీదకి వచ్చి మా ఆరోగ్యాలు కాపాడండి, కనీసం మేము నివసించడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పిన సంవత్సరాల తరబడి రోడ్ల మీద నిరసిస్తున్నారు. ఇంతవరకు కూడా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నగరపాలక సంస్థ అధికారులకు తెరచాటు నుండి పంపిస్తున్నారు తప్ప ఆ పంపించడం కూడా వాళ్ళు చెప్పేటువంటి ధోరణి ఎలాగుందంటే ఒక నెల రోజుల్లో మేము వెయ్యం లేదు, ఇక్కడ నుంచి కడియం పోచారం స్థల సేకరణ చేస్తున్నాం, పాతపాళ్ళలో స్థల సేకరణ చేస్తున్నాం, ఒక నెల రోజులు మాకు టైం ఇవ్వండి, ఒక 15 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి అని ప్రజలు నిరసిస్తున్నటువంటి వాస్తవ దృష్టిని కూడా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధి కానీ తీసుకోకుండా కాలయాపన చేసుకుంటూ అక్కడ అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని చెప్పేసి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. సింగనగర్ ప్రాంతంలో ఇది ఎక్కడికి చెత్త వేస్తున్నారు, ఆ కాంప్లెక్స్ లోపలనే ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ కూడా అధికారులు కట్టి మధ్యలో వదిలేశారు, చుట్టుపక్కల ప్రజలు ఉంటున్నారు. నగరానికి శివారి గ్రామంలో ఉంది కాబట్టి శివారి గ్రామంలో ఉన్నారు కూడా పేద ప్రజలు కాబట్టి మేము ఏం చేసినా కానీ వాళ్ళు పడి ఉంటారు అనేటువంటిది అధికార యంత్రాంగానికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కనపడుతుంది, స్పష్టం కనపడుతుంది. రెండో దీంట్లో లోన కాంప్లెక్స్లోనే కాకుండా రోడ్లకు ఇరువైపులా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ చెత్త పారబోసేసి దాని ఎత్తే నాదుడు లేడు. రెండో దీంట్లో ఏం కనపడుతుందంటే ఎత్తే లేకుండా శానిటేషన్కి సంబంధించిన దాంట్లో ఈ వర్క్కు సంబంధించిన దాంట్లో శానిటేషన్ అధికారులకి మనం అడిగితే శానిటేషన్ అధికారులు ఏం చెప్తా ఉన్నారు, పైన ఉన్నటువంటి మా కమిషనర్ గారు ఆర్డర్ ఏంటి ఎక్కడ చెత్త అక్కడికి తగల పెట్టండి అని చెప్పేసి చెప్తున్నారు. మరి వాస్తవంగా ఏమో చెత్త మీద పన్ను వసూలు చేస్తున్నారు, చెత్త పన్ను కట్టకపోతేనేమో వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. మరి దొంగతనంగా మరి ప్రత్యక్షంగాను ఈ రకంగా చెత్త అన్ని చోట్ల వేసాను హక్కు మరి నా నగరపాలక సంస్థకి ఎవరికి ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి వీళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపు చాలా కాలం నుంచి కమ్యూనిస్టుల పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కూడా ఉంది, కానీ ప్రభుత్వం లొంగి రావట్లేదు. అంటే వీళ్ళకి చెత్తకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి స్థలాలు దొరక ఇటువంటి సమస్య, లేదంటే నిజంగానే ఇక ఇక్కడ వెయ్యి కంటే మరో ప్రత్యామ్నాయం లేదా? ఇంతమంది కమిషనర్లు వచ్చినా ప్రత్యామ్నాయ మార్గం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచే చెత్త తరలింపు కొరకు 30 రూపాయలు చొప్పున నెలకి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులతో ప్రత్యామ్నాయం చూపించాలంటే పక్కనే ఉన్న అడుగునక్కలలో స్థలం కూడా సేకరించి పెట్టారు. రవాణాకు కావాల్సిన వీళ్ళకి సదుపాయం కోసం ఏంటంటే పెద్ద వెహికల్స్ కావాలన్న పేరుతో వీళ్ళు తరలించడం మానేసి అక్కడే చుట్టుపక్కల ఉన్న కనీసం నగరం మొత్తం మీద 5,000 టన్నులు డైలీ అక్కడ జాయిన్ అవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి, ఆ 100,000 మంది పరిస్థితి ఏంటి, ఆ 200,000 మంది పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళు కట్టే డబ్బు అవసరం కానీ వీళ్ళు ప్రజా ఆరోగ్యం మీకు అవసరం లేదా? అధికారుల దృష్టికి కమిషనర్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా ఆ పదవిలో కూర్చున్న అధికారి కమిషనరు మారడం వచ్చిన వాళ్ళు మారడం సరిపోతుంది తప్ప ఈ సమస్యను మార్చే నాదుడి మడికి ఆ పదవిలో కూర్చోవడానికి అధికారు కానీ అధికారిగా చర్య తీసుకుంటానికి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదే అభిప్రాయం మీద స్థానికంగా ఉన్న చెత్త సమస్య పైన అక్కడికి వస్తున్న శానిటరీ అధికారులను అడిగితే మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్లు ఇవి, మేము ఇంతకన్నా ఏమి చేయలేం, వీలుంటే మీ చెత్త మీ దగ్గరే పెట్టుకోండి మేము తీసుకెళ్ళాం అంటే దానికి ఏంటి ప్రజాభిప్రాయాన్ని ధిక్కరించి మీరు ఇష్టానుసారంగా చేస్తున్నారు. దాదాపుగా నగరంలో ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని కూడా సగటున్నటువంటి అధికారులు ఆ చెత్తను నగర శివార్లలో లేదా నగరానికి దూరంగా పూర్తిగా ఉన్నటువంటి ప్రాంతాలకు జనావాసాలతో తరలించి అక్కడ డంప్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ విధంగా కాకుండా ఎవరైతే గతంలో ఏదైతే ఎక్సెల్ ప్లాంట్ పేరుతోటి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రయోగపరమైనటువంటి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం చేసినటువంటి ప్రాంతంలోనే ప్రస్తుతం చెత్తను వేస్తున్నారు. వాస్తవానికి ఎక్సెల్ ప్లాంట్ పూర్తిగా విఫలం చెందింది, దాదాపుగా కోట్లాది రూపాయల పెట్టుబడి కూడా పూర్తిగా వచ్చిన పనిగా మారిపోయింది. అయితే ఆ తర్వాత ఆ ప్రాంతం చుట్టూ కూడా దాదాపుగా నిరుపేదలందరినీ కూడా తరలించి తీసుకువచ్చి సింగనగర్ ప్రాంతంలో అధికారులే స్వయంగా వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేసి వారికి అక్కడ పునరావాసం కల్పించారు. అయితే ఆ పునరావాసాల్లో ఉన్నటువంటి నిరుపేదలు తిరిగి ప్రస్తుతం తిరిగి మళ్ళీ నగరంలోకి వేరే ప్రాంతాల్లోకి లేదంటే ఆక్రమిత ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నట్టుంటే కనుక ఖచ్చితంగా వారి ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. ఇప్పటికే ఆస్తమా కిడ్నీ సంబంధించిన వ్యాధులతోటి
చాలా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అసలు భోజనం చేసే పరిస్థితి లేదు. రాత్రిపూట కనుక అయితే చెత్తను తగలబెట్టడంతో ఆ పొగంతా కూడా పూర్తిగా ఇళ్లలో కమ్ముకోవడం, మంచినీళ్ళంతా కూడా పూర్తిగా నల్లగా మారిపోవడం, ఆహారం నల్లగా మారిపోవడం, వీటన్నిటి సమస్యలతో తీవ్రంగా పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో చెత్తను ఇప్పటికైనా సరే తరలింపును ఆపాలి, చెత్తను నగర శివారు తరలించాలని చెప్పేసి ఈ సింగనగర వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇది సింగనగర వాసుల యొక్క ఆందోళన పరిస్థితి తీరు.